నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం దౌర్భాగ్యం ఎందుకు మనకి కర్మ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి దుర్మార్గం ఏంటి అరాచకం అని ఆలోచిస్తే ఒకసారి ఒళ్ళు జల్లుమంటూ ఉంటుంది మరి ఈ పిచ్చినా కొడుకులు సైకో వాళ్ళు టీవీలో మాట్లాడే మాటలు చూస్తే కళ్ళల్లో నీళ్లు పడుతున్నాయి मरी एंटी मन इंदुकु विधंगा पोराडुतुन्नामंटे मीकंदरिकी तेलुसु ई सैको गाडु ई सैको मुख्यमंत्री मल्ला ई मात्लाडतां इंका कूडा मात्लाडतां माकेम भयं लेदु मरी मा नायकुडु निप्पु लांटि निजायती गल राजकीयवेत्त तेलुगु राष्ट्रालने कादु देश विदेशालालो तेलुगु जातिनि తెలుగు జాతి కీర్తిని చాటి చెప్పినటువంటి మహానేత మన చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి కారణం లేకుండా కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా 37వ నంబర్ గా చేర్చి నోటీసు లేకుండా దుర్మార్గంగా అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేసి హింస పెట్టి రిమాండ్ కి తరలించడం జరిగింది మరి ఎందుకు చేస్తున్నారు सैको मुख्यमंत्री गत 10 संवत्सराल क्रितम आनाटी मरला राष्ट्र प्रभुत्वं पेट्टिन केसुलु कादु केंद्र प्रभुत्वं 7 लक्ष कोट्लु तीनेस्ते 7 लक्ष कोट्लु दोचुकु तिंटे मरी 47 43 वेल कोट्ल रूपायलु सेंट्रल गवर्नमेंट एन्फोर्स्मेंट डैरेक्टरेट అటాచ్మెంట్ చేసి అధికారికంగా లెక్కలు చూపిస్తే నువ్వు 16 రోజులు చెప్పుకుంటావు 16 నెలలు నువ్వు జైల్లో గడిపావు మరి నీకు ఆ బుద్ధులు ఎక్కడ పోతాయి మరి ఏ విధంగా అయినా పైశాచిక ఆరణం పొందాలనే ఉద్దేశంతో మచ్చలేని మా నాయకుడిని ఈ రోజు ఇబ్బందుల పాలు పెడుతున్నావు నీ నెత్తిన నువ్వే చట్టేసుకుంటున్నావు జగన్ నీ నెత్తిన నువ్వే నీళ్లు చల్లుకుంటున్నావు సంతోషం ఈ రోజు నువ్వు సంతోషపడుతున్నావు నీ అసెంబ్లీలో నీ వాళ్ళ దగ్గర తిట్టిస్తున్నావు నువ్వు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నావు అయినా నీకు భయం వేస్తుంది నీకు ఇంకా భయం ఈరోజు విన్నామన్న ప్రశాంత్ కిషోర్ గారు ఏం చెప్పారో కూడా అందరూ వినే ఉంటారు ఇక జగన్ పని అయిపోయింది వాడు చెప్పిన మాట ఇంట్లో లేదు మరి సలహాలు ఎవరిస్తున్నారో తెలియదని చెప్పి కూడా ఆయన అనటం కూడా జరిగింది మరి ఆ రోజు ఆయనకు వచ్చిన ఓట్ల శాతం 51% మన కొచ్చినటి 49% నా 41% మరి ఈ రోజు అన్ని సర్వేలు చెప్తున్నాయి సుమారు 67-68% తెలుగుదేశం పార్టీకి గ్రాఫ్ పెరిగింది అని చెప్పి మరి నీ పని ఇక ఏంటో కూడా నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం మరి సోదరులారా మరి ఇదే కాదు ఇంకా కూడా మనం పోరాడాల్సింది బాబు గారిని ఇంకా సుమారు 5-6 ఇంకా 5-6 రోజులు కూడా ఈ న్యాయ వ్యవస్థను మనం అనుగుర్తు కానీ ఏం చేస్తున్నారు ఈయన వ్యవస్థను మేనేజ్మెంట్ చేస్తారు చంద్రబాబు గారు అన్నారు మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు వ్యవస్థను మేనేజ్మెంట్ కానీ మనం పబ్లిక్ తో మాట్లాడకూడదు న్యాయ వ్యవస్థ మీద మరి మనం ఇంకా కూడా చెప్తున్నారు లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారంట నిన్న వాడు చెప్తున్నాడు వాడు కమ్మోడే కాదు వాడు కొడాలి నాని గారు ఒరే కొడాలి నాని నారావారి కుటుంబాన్ని గురించి కానీ అసలు నందమూరి కుటుంబాన్ని గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా వాళ్ళ పెట్టిన భిక్షతో నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన ఎదవా నువ్వు నిజమైన కమ్మోడు అయితే గుడివాడలో పోటీ చేయి రేపు వచ్చే జూన్కి నువ్వు నిజమైన మగవాడు అయితే కృష్ణా జిల్లాలో అడుగు పెట్టలేవు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా హెచ్చరిస్తున్నాను కూడా అని చెప్పి తెలియజేస్తున్నాను సోదరులారా ఇక ఈ అరెస్ట్ ఇంకా జరుగుతాయి మనం సిద్ధంగా ఉండాలి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఈ పోరాట పట్టుకును ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అందరికీ మనం చెప్తాను ఇంకా దారుణంగా వాడు కార్యక్రమాలు చేస్తాడు వాడికి ఈ సినిమా అర్థమైపోయింది సినిమా ప్రాధాన్యపడుతుందని తెలుసు ఏదో ఒక విధంగా మరి ఉద్ధృతంగా కేసులు పెట్టడం అవమానించడం అది ఇంకా ఏదో కార్యక్రమాలు చేసే పరిస్థితి రాబోతుంది
మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పి నేను మనవి చేస్తూ మరి అన్ని గారికి చెప్తున్నా నేను ఈ రోజు పరిస్థితి చూస్తే బాబు గారు ఏసీ రూపు ఈ రోజు జైల్లో ఏసీ లేకుండా చేశారు మరి బాబు గారు ఏసీ రూపులో కూర్చున్నా మనకు Y0 Y75 అని చెప్పి నేను తెలియజేస్తూ అదేవిధంగా మీరు కూడా ఎమ్మెల్యే అవుతారు ఆయన ముఖ్యమంత్రి అవుతారు మీరు కూడా ఒక ఎర్ర బుక్ చెప్తున్నా నేను మన బాలయ్యపల్లి కూడా చెప్పా కంపల్సరీ మీరు ఒక ఎర్ర బుక్ మెయింటైన్ చేయాలి ఎవరైతే మన కార్యకర్తలని మన నాయకులని ఈ చోటికి మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా మానసికంగా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఇటు అధికారులే కాదు వైసీపీ నాయకులు కూడా మీరు రెడ్డదేరీలో రాసుకోండి మీరు మర్చిపోతారు తప్పకుండా రెడ్డదేరీ మెయింటైన్ చేసి మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ మీరు ఉపేక్షించిన మాలాంటి నాయకులు కానీ కార్యకర్తలు ఈసారి మీ మీద కూడా బాబు గారి మీద కూడా తిరగబడే రోజు వస్తుంది మరి ఆ రోజు రానివ్వకని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సిద్ధినాయుడు గారు మీ ఆవేశాన్ని అందరూ అర్థం చేసుకోండి